హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టిక్ టాక్ యొక్క స్కేరీ మూమెంట్స్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. యుఎస్ఏలో ఒక వ్యక్తి టిక్ టాక్ కోసం తీసినటువంటి ఈ వీడియోని చూడండి. ఈ వ్యక్తి కారులో నుండి వీడియో తీస్తున్నప్పుడు ముందు కారులో ఉన్న వ్యక్తి కనిపిస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. సరిగ్గా చూసినట్లయితే ఆ వ్యక్తి తలను కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండడాన్ని చూడవచ్చు. కానీ అదే సైడ్ మిర్రర్ లో చూసినట్లయితే అసలు కదులుతున్నట్టు గానే కనిపించదు. ఇక కొద్దిసేపటి తర్వాత వెహికల్ ముందుకు కదలగానే చూసినట్లయితే నార్మల్ గానే కనిపిస్తూ ఉంటుంది. ఇక మరొక టిక్ టాక్ యూజర్ అయిన రూబిక్స్ క్యూబ్ యొక్క వీడియో చూడండి. ఈయన రోజు లాగానే వీడియో చేస్తున్న క్రమంలో అతని వెనుక ఉన్న మెట్లపై ఏదో కనిపించడాన్ని గమనించవచ్చు. వెనుక ఉన్న మెట్లపై చీకటిగా ఉంది కాబట్టి సరిగ్గా కనిపించడం లేదు, కానీ అక్కడ మనిషో లేదా పెంపుడు జంతువో ఉండడాన్ని గమనించవచ్చు. ఇక దీని గురించే చాలా మంది ఇతని ఫాలోవర్స్ కూడా అడగడం జరిగింది. ఇక వీటికి సమాధానంగా ఈయన ఏం చెప్పాడంటే, ఆ రోజు ఇంటిలో ఎవరూ కూడా లేరని, అంతేకాకుండా ఆయన దగ్గర ఎటువంటి పెంపుడు జంతువు కూడా లేదని తెలపడం జరిగింది. అలాగే వారి యొక్క మెట్లు ఎవరైనా వస్తే గనక ఖచ్చితంగా సౌండ్ అవుతూ ఉంటుంది. మరి ఇంతకీ ఆ వీడియోలో కనిపించింది ఏంటి? ఇక తర్వాతి వీడియోలో ఈయన ఏం చెప్పాడంటే, ఆ రోజు నుండి సరిగా నిద్ర కూడా పట్టడం లేదని. ఇక టిక్ టాక్ లో అప్లోడ్ చేయబడిన మరొక వీడియోను చూడండి. ఒక చిన్న పాపని సమాధి దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు ఆ పాప ఆ సమాధి వైపే చూస్తూ చేతితో హాయ్ చెప్పడాన్ని గమనించవచ్చు. అలాగే ఆ పాప యొక్క చూపులు కూడా ఎవరినో చూస్తున్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆ పాప గాలిలో కిస్ చేయడాన్ని కూడా గమనించవచ్చు. వీటిని బట్టి చూస్తే నిజంగానే ఆ పాపకి ఆత్మ ఏదైనా కనిపించిందా అనే డౌట్ రాక తప్పదు. ఇక బిల్లీ గోల్ఫ్ అనే ఒక టిక్ టాక్ యూజర్ యొక్క ఈ వీడియోని గమనించండి. బిల్లీ టిక్ టాక్ వీడియో చేస్తున్న క్రమంలో కెమెరా ఆన్ చేసి ఒక టేబుల్ పైకి ఎక్కి డాన్స్ చేస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. కానీ అదే వీడియోని సరిగా పరిశీలించినట్లయితే వెనక ఉండేటువంటి రూమ్ లో ఒక నీడ ఒకవైపు నుంచి మరొక వైపుకు వెళ్లడాన్ని గమనించవచ్చు. కానీ బిల్లీకి ఆ విషయం తెలియనే తెలియదు. సేమ్ ఇలాంటి సంఘటనే మరొక టిక్ టాక్ యూజర్ అయిన టిఎన్ జర్నీసిక్ కూడా ఎదురైంది. ఈమె కూడా టిక్ టాక్ కోసం డాన్స్ చేస్తుండగా వెనక కనిపించేటువంటి సెకండ్ ఫ్లోర్ లో ఒక నీడ అటుగా వెళ్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక మరొక టిక్ టాక్ యూజర్ రాత్రి సమయంలో పడుకోబోయే ముందు తన కుక్కలను వీడియో తీయాలనుకున్నాడు. అలా వీడియో తీసే క్రమంలోనే ఏం జరిగిందో చూడండి. ఇంట్లో మొత్తం 3 కుక్కలు ఉండగా 2 కుక్కలు మామూలుగానే పడుకొని కనిపించాయి. కానీ మరొక కుక్క మాత్రం ఎదురుగా ఉన్న రూమ్ వైపు చూస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఎప్పుడైతే ఆ కుక్క లేచి నిలబడుతుందో ఆ సమయంలో ఎదురుగా ఎవరో లోపలికి వెళ్లడం గమనించవచ్చు. ఇక ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆ టిక్ టాక్ యూజర్ ఏం చెప్పాడంటే, ఈ ఇల్లు కొనుక్కుందాం అనే ఆలోచనలో ఉన్నట్టు. కానీ ఎప్పుడైతే వీడియోలో ఆ నీడను గమనించాడో అప్పటి నుండి తన ఆలోచనను మార్చుకున్నాడు. అలాగే ఆ ఇంటిని కూడా ఖాళీ చేయడం జరిగిందని పేర్కొన్నాడు. కానీ నిజానికి అలాంటిదేమైనా ఉంటే కుక్కలు మురుగుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. మరి ఈ కుక్క ఎందుకు మురగలేదు? ఎవరో తెలిసిన వారు అక్కడ ఉన్నట్లుగా తోక ఊపుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక అలెక్స్ అనే ఈ టిక్ టాక్ యూజర్ యొక్క వీడియోని గమనించండి. రోజు లాగానే అలెక్స్ టిక్ టాక్ కి సంబంధించిన ఒక వీడియో తీస్తున్న క్రమంలో తన వెనక ఉన్న వార్డ్రోబ్ డోర్ ఓపెన్ అవడాన్ని మనం గమనించవచ్చు. ఇక దీనిని గమనించిన అలెక్స్ వెనుకకు తిరిగి చూడగానే మరొకసారి డోర్ కొట్టుకోవడాన్ని గమనించవచ్చు. ఇక దీనిని గమనించడానికే అలెక్స్ బెడ్ పై నుండి లేవగానే తన రూమ్ లోని లైట్ ఆఫ్ అయిపోతుంది. కానీ వార్డ్రోబ్ లో మాత్రం లైట్ వెలుగుతూనే ఉంటుంది. ఇక అలెక్స్ అక్కడ ఉండగానే వార్డ్రోబ్ లోని లైట్ కూడా పోతుంది. ఇక ఇదంతా గమనించిన అలెక్స్ భయంతో అక్కడి నుండి బయటకు పరుగులు తీయడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఈ వీడియోను చూసిన కొందరు ఇదంతా నిజమేనని నమ్మడం జరిగింది. కానీ కొందరు మాత్రం కావాలనే ఇలా క్రియేట్ చేశారని చెప్పడం జరిగింది. సరిగా గమనించినట్లయితే ఆ రూమ్ లో అలెక్స్ తో పాటు మరొకరు కూడా ఉండి ఉంటారు అనే విషయం మనకు అర్థమవుతుంది. అలా ఉన్నవారు
సారే లైట్స్ ని ఆఫ్ చేయడం, వార్డ్రోబ్ డోర్ ఓపెన్ చేయడం లాంటివి చేస్తూ ఉండవచ్చు. ఇక మరొక టిక్ టాక్ యూజర్ అయిన నిక్ యొక్క వీడియోస్ ని గమనిద్దాం. తన వీడియోస్ లో భాగంగా నిక్ ఏం చెప్తాడంటే, తన ఇంటితో పాటు తను వర్క్ చేసే వర్క్ ప్లేస్ కూడా భయంకరంగా ఉంటుందని. ఎందుకంటే ఇంటిలో మరియు వర్క్ ప్లేస్ లో కూడా ఎవరూ లేకుండానే కొన్ని వస్తువులు కింద పడుతూ ఉండడాన్ని నిక్ చాలా సార్లు గమనించాడు. అలాగే వర్క్ ప్లేస్ లో ఎవరూ ఆన్ చేయకున్నా కూడా లైట్స్ ఆన్ ఆఫ్ అవుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక నిక్ మాత్రమే కాకుండా అక్కడ పనిచేసే మరికొందరు స్టాఫ్ కూడా ఈ విషయాలను గమనించారు. ఇక అప్పుడప్పుడు వస్తువులు క్రింద పడ్డ శబ్దం కూడా వస్తుంది, కానీ అక్కడికి వెళ్లి చూస్తే ఎవరు కనిపించరు. వీటిని గురించి నిక్ ఇవన్నీ ఎవరైనా కావాలని చేస్తున్నారా అని తెలుసుకోవడానికి కెమెరాలో కూడా పరిశీలించడం జరిగింది, కానీ వాటిలో కూడా ఇలాంటివే కనిపించాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఇవే టిక్ టాక్ లో కనిపించిన స్కేరీ మూమెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.